पिता पुत्र पवित्र आत्मा नाम मरणादुलैन येसु क्रीस्तु कृपा सर्वेश्वरि प्रेमा पवित्र आत्मनि सहवासम मी अंदरितो సహోదరి సహోదరులారా, ఈ మందరిని కూడా ఈ ప్రార్థన కూటానికి జ్ఞాపకార్థ కూటానికి ప్రభుత్వం ఆహ్వానిస్తూ ఉన్నా. మరణించినటువంటి దేవరకొండ సంబంధ పెద్ద నడవలసి గారి ఆత్మ విశ్రాంతికై కుటుంబ సభ్యులు ప్రార్థన సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. అందరు కూడా మంచి మనసులు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేద్దాం. మరణించిన వారి ఆత్మ విశ్రాంతిని దర్చమని. మరణించినటికి 6 సంవత్సరాలు అవుతున్నది. ఇంకా ఈ కుటుంబ సభ్యులు ఇంకా అస్మృతులతో జీవించి ఉన్నారు, జీవిస్తూనే ఉన్నారు. కాబట్టి వారి కోసం ప్రార్థన చేసి వారిలోని లేని లోపలు మీరు అనుభవిస్తూ ఉండగా ప్రభువుని ధైర్యపరిచి ముందుకు నడిపించే బాధ్యత వచ్చామని ఈ యొక్క చిన్న ప్రార్థన కూటమిలో పాల్గొని ప్రార్థన చేద్దాం. నీవు నన్ను విడువనంటివే, నన్ను విడచిన నీవు నన్ను విడువనంటివే, లోకము నన్ను విడచిన నీవు నన్ను విడువనంటివే, నవందము నీవే రామి నా బంధుమిత్రుడివే, నా బంధువు నీవే, నా మిత్రుడివే, నా బంధుమిత్రుడివే సయ్యా. అందరు నన్ను విడచిన నీవు నన్ను విడువనంటివే, బాధలు నన్ను చుట్టినా బాధలు నన్ను చుట్టినా వ్యాధులు నన్ను చుట్టినా బాధలు నన్ను చుట్టినా నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. అందరు నన్ను విడిచిన నీవు నన్ను విడువనంటివే, నన్ను నీవు నమ్ముకుంటివే, నీవు భయపడకంటివే, నన్ను నీవు నమ్ముకుంటివే, నీవు భయపడకంటివే, నా తోడయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. నా తోడయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. అందరు నన్ను విడిచిన నీవు నన్ను విడువనంటివే, అందరు నన్ను విడిచిన నీవు నన్ను విడువనంటివే, నా తండ్రియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తండ్రియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. దర్శన గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. అంతటా
నేను ఒక కొత్త దివిని కొత్త భూమిని చూసి మొదట దివియు భూమియు అదృశ్యమైనవి సముద్రము కూడా అదృశ్యమైనవి అనంతరము దివి అందరి దేవుని నుండి దిగి వచ్చుచున్న పవిత్ర నగరమగు నూతన యెరూషలేమును కాల్చితిని ఆమె తన భర్తను చేరుకోవటకు వస్త్రధారణము మార్చుకొని సిద్ధపడిన యువతి వలె ఉండెను సింహాసనము నుండి ఒక గంభీర ధ్వని వెలువడట నేను వింటిని ఇక దేవుడు మానవులతో నివసించును వారే ఆయనకు ఆలయము వారే ఆయన ప్రజలు స్వయముగా దేవుడే వారితో ఉండును ఆయన వారికి దేవుడగును వారి నేత్రముల నుండి వెలువడు బాష్పములను ఆయన తుడిచి వేయును ఇక మృత్యువులు కాని దుఃఖము కాని ఏడుపు కాని బాధ కాని ఏ మాత్రమును ఉండబోదు పాత విషయములు గతించినవి అని ఆ గంభీర స్వరము పలికెను ఇది ప్రభువు వాక్కు జీవించుట ఒకేసారి జీవించిన ఉన్నత జీవితం జీవించాలి అందరూ కలిసి అందరూ కలిసి పోవునది మట్టిలోనికి ఈ గుణానంద కాలం సుగంధ పువ్వుల ఉండాలి ఈ గుణానంద కాలం సుగంధ పువ్వుల ఉండాలి ఓ గరుడా జీవించిన ఉన్నత జీవితం జీవించాలి లోకానికి వచ్చిన వేళాలు లోకానికి వచ్చిన వేళాచావు మానవుడా మానవుడా
स्थापना
అది ఉద్యోగంలో కానీ వివాహంలో కానీ దేనికైనా ఈ స్థాన చలనం అవసరం. నేను పేరు చలనం ఉంటాను ఐటీ కంపెనీలో పనిచేయాలంటే కుదరదు, కనీసం విజయవాడకనే వెళ్ళాలి. ఆ తర్వాత మద్రాసుకో, చెన్నైకో, విజయవాడ వైజాగ్కో, బెంగళూరుకి వెళ్తేనే మీకు మంచి మంచి జాబులు వస్తాయి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఇంటి దగ్గర ఉంది కూడా పని చేయవచ్చు, అంతా చేయవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు కదా, ఇంటి దగ్గర కూడా నోట్ చేయవచ్చు. ఇక్కడ వచ్చే నెట్టకి, ఇక్కడ చేసే చిన్నపిల్లల పడవకి, ఇళ్లలో ఉన్న బాధలకి నువ్వు సరిగా చేయవు. ఖచ్చితంగా ఆఫీసర్ ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది, ఖచ్చితంగా నువ్వు వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ అంటే స్థాన చలనంలో నువ్వు అక్కడి నుండి మరొక చోట నువ్వు వెళ్ళాలి. అప్పుడే నువ్వు అనుకున్నది సాధించగలవు, నెక్స్ట్ స్టేజ్ కి నువ్వు వెళ్తావు, లేకపోతే అక్కడ ఉంటే నువ్వు కావుతాడు. మొదటిగా నీ స్వభావం మార్చుకోవాలి, రెండవది నీ స్థానం నువ్వున్న గమ్యం చేరాలంటే అక్కడి నుంచి కదలాలి. ఇది రెండవది. మూడవది లోక చలనం లేకపోతే మహిమ చలనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. విన్నారు ఈ పదాలు ఎప్పుడన్నా మీరు పదాలు విన్నారా? నిద్ర పట్టకపోతే ఇటువంటి వస్తే నిద్ర పట్టరావు, నిద్ర పట్టకపోతే వస్తే ఇటువంటి. ఇది లోక చలనము, మహిమ చలనం. ఇప్పుడు ఆలోచన చేయండి, పిల్లవాడు అలాగే ఉంటే నీకు నచ్చదు. పిల్లవాడు చేస్తాను అంటే పెద్ద అయ్యే చేస్తే నువ్వు ఎదగాలి, మార్పు చెందాలి. వయసు పెరిగే కొంది అన్ని కూడా మార్పు చెందుతూ ఉంటాయి, అది ఒకటి. రెండవది జ్ఞానం కావాలి, చదువుకోవాలి, స్థిరపడాలి, వివాహం చేసుకోవాలి, ఉద్యోగం రావాలంటే నువ్వున్న ఊరు నుంచి చాలా సందర్భాల్లో బయటికి వెళ్ళవలసి వస్తుంది. దాన్ని స్థాన చలనం అన్నా. అక్కడే ఉంటారంటే కుదరదు. కొంతమంది కుదురుతుంది, ఇళ్ళ వచ్చే వాళ్ళకి లక్కీ పీపుల్ ఉంటారు, వాళ్ళకు కుదురుతుంది, అందరికీ కుదరదు. స్థాన చలనం కూడా చాలా ఇంపార్టెంట్, కదలాలంటే. ఇప్పుడు చెప్పండి, ఈ లోక చలనం అంటే నేను ఇక్కడే ఉంటాను, మా అమ్మ నాన్న అంటి పెట్టుకుని ఉంటాను, నా భార్య బిడ్డను అంటి పెట్టుకుని ఉంటాను, మా గుడే కావాలి, మా దేవుడే కావాలి, ఇదే కావాలి. నువ్వు ఇక్కడే ఉంటే లోక చలనం జరిగిస్తా లేదు, ఖచ్చితంగా జరగదు. నీకు మహిమ చలనం కావాలి, లోక చలనం కావాలి అంటే నువ్వు ఖచ్చితంగా మరణించాలి. మరణించకుండా స్వభావం, మరణించకుండా వేరే స్వభావం రాదు. పిల్లవాడిని చేస్తలు కానీ ఆలోచన మారితేనే తర్వాత మారుతుంది. దాన్ని పౌరుగారు, ఒకప్పుడు నేను పిల్లవాడి వలె ఆలోచన చేశాను, క్రీస్తుని ఎరగక ముందు, కానీ ఇప్పుడు నా ఆలోచన విధానం మారింది. అంటే అవి ఇక్కడ లేవు, గతించిపోయాయి అంట. మీరు క్రీస్తునందు మరలా వృద్ధులై లేచారు, పాత జీవితము గతించినది, నూతన జీవితము ప్రారంభమైంది. అంటే ఈ శ్వాసంలో మరణిస్తున్నావు, నీ వ్యక్తిగతము కూడా నువ్వు మరణిస్తున్నావు. అదే పౌరులు గారు అంటున్నారు, వాటికి పెట్టిన పేరే స్వభావ చలనము, స్థాన చలనము, విశ్వాస చలనము, చివరికి లోక చలనం. లోకం ఎలా ఉంది, మరి ఆ లోకం ఎలా ఉంటుంది? ఈ మహిమ కిరీటం కావాలంటే ఇక్కడ దొరకదు, మరి మహిమ కిరీటం కోసం వెళ్ళాలి. ఈ లోకం నుండి పరలోకంలోకి వెళ్ళాలి, అంటే లోక చలనం కాల్చబడాలి. అందుకని యెషయా గ్రంథము 65:17 చదవండి. ఇదిగో నూతన దివిని, నూతన భూమిని సృజించును, ఇంకెవరును వ్యక్తికి తెచ్చుకోరు. అంటే జరిగిన సంఘటనలు గాని ఏమి పడుతుంది, వ్యక్తికి తెచ్చుకోవు. నూతన భూమిని, దివిని సృష్టిస్తున్నాను అంటున్నాడు. అంటే చూడండి, దేవుని యొక్క మనస్సు, ఆయన ప్రణాళిక ఏ నాటితో, మనం ఏమనుకుంటాము, యేసు ప్రభు వచ్చి మనకు బోధిస్తే, ఇదిగో నివాస స్థానంలో ఏర్పాటు చేస్తున్నాను, నేను మరణించిన తర్వాత పరలోకి వెళ్తాను, మరలా నేను తీసుకుని వెళ్తానని చెప్పే వరకు కూడా పూర్తి జ్ఞానం మనకు రాలేదు. కానీ ప్రభు ఆనాటి నుండే ఇజ్రాయెల్ ప్రజలను, తన నమ్ముకున్న విశ్వాసులను ఆయన తయారు చేస్తున్నాడు, దీని మీద విశ్వాసం కల్పించడానికే చేస్తున్నాడు. ఏమంటున్నాడు, ఇదిగో నేను నూతన భూమిని, దివిని, భూమి ఇప్పుడు ఉంటుంది, దివి అక్కడ ఉంటుంది. కానీ ప్రభు ఏమంటాడు, ఈ రెండింటిని కూడా నూతనంగా చేస్తాడు. ఇది పాత ఉండవు, ఎందుకని అందరూ కూడా లోక చలనం పొందాలి.
అందరిలో మహిమ కిరీటంతో మహిమ చెల్లించి వెళ్ళిపోవాలి. ఈ పాత్రది అనేది గ్రహించాలి. పేతురాసిన రెండో లేఖ 3:10 చదవండి. 3:10 రెండో భాగం మొదటి వాక్యంలో రెండో భాగం. ఈ భూమి సర్వస్వము అంటే అంటే నువ్వు ఒకవేళ భూమి ఉంటది అనుకుంటే ఉండదు. ఏమన్నాడు పేతురు గారు, సర్వం కూడా సకల వస్తువులతో ఇప్పుడున్న వాటితో అదృష్టమైపోయింది. నువ్వు చూద్దామన్నా కనిపించదు, చూద్దామన్నా కనిపించదు. ఆది కాలంలో ఎలా ఉందో భూమి అలా వెళ్ళిపోతుంది. అంటే అప్పుడు భూమికి ఒక ఆకారం ఉందా? భూమి ఆకాశం సృష్టించాడు మొదటి వాక్యంలో, ఆ తర్వాత ఆకారాన్ని ఇచ్చాడు. ప్రేస్తలో సృష్టించిన ఆకాశం అన్ని కొలతలు పెట్టుకుని ప్రతిరోజు ఏదైతే చేసాడో ఇప్పుడేమంటాడు, ఇవన్నీ కూడా అదృశ్యమైపోతాయి, ఇవన్నీ కూడా అదృశ్యమైపోతాయి, ఇక తన పని కనిపించావు. ప్రేస్తలో ఆయనకి ఎంత బాగుండాలండి, చేసిన ఆయనకి కట్టుకున్న ఆయనకి ఎంత బాగుంటుంది. మనలో ఎవరు కూడా ఒక ఇల్లు కట్టి పడేయాలని అనుకో, ఒక ఇల్లు కట్టి దాని అదృష్టం అయితే బాగుండు అనుకో. డబ్బు కూడా అంతే, భూమి ఆకాశాన్ని చేశారు బాగుంది. అక్కడ నుంచి వాక్యం ఏమిటి, భూమికి ఆకారం లేదు కాబట్టి ఆకారం ఇవ్వాలి, ఆకాశము ఖాళీగా ఉంది కాబట్టి దాన్ని పూడ్చాలి. అందుకని ప్రతిరోజు నువ్వు ఇల్లు కట్టుకుని గోడ కట్టుకున్న తర్వాతే అక్కడ ఏమంటది అని వాల్ వస్తుంది, సీలింగ్ వస్తుంది, మార్బల్ వస్తుంది, డెకరేషన్ చేస్తావు, లైటింగ్ వస్తుంది, ఆ లైటింగ్ లో కూడా మంచి వేరే షేడ్స్ వస్తున్నాయి. ఆ తర్వాత షోకేస్ వస్తుంది, షోకేస్ లో బొమ్మలు కొట్టావు. ఆ తర్వాత నీ ఇంట్లో ఉన్న పిత్రుల బొమ్మలు అవన్నీ ఇవన్నీ స్వరూపాలు అన్ని కూడా వస్తాయి. అప్పుడు అన్ని చేయవు, అంటే ఇంటికి కోసం నువ్వు చేసే తప్పన. అలాగే దేవుడు కూడా ఇంటిని కట్టాడు, భూమి అనే ఒక ఇంటిని కట్టాడు. ప్రతిరోజు కూడా దానికి అద్దులు వేస్తూనే ఉన్నాడు, హంగులు దిద్దుతూనే ఉన్నాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేశాడు. చేసిన వ్యక్తి ఉన్నాడు చివరికి 3:10 చదవడానికి ఒకసారి పేతురుగారు రాసిన లేఖలో 3:10 రెండో భాగము. భూమి సర్వ వస్తు సంచయంతో చదువు, భూమి సర్వ వస్తు సంచయముతో పాటు అదృశ్యమవుతుంది. అంటే ఆది కాలం నేను చేసిన కదా, ఒక్కొక్క రోజు ఒక పని కట్టుకుని చేశానే, శ్రద్ధగా చేశానే, అది మాకు ఏమవుతుంది? సర్వ వస్తువుతో వస్తున్నట్టు మనం కొనుక్కున్నాయి కదా, ఆయన పెట్టింది, ఆయన నిర్మించింది. సర్వ వస్తువు సంచయముతో మొత్తం కూడా అదృశ్యమవుతుంది. నువ్వు చూద్దామన్న గర్వం ప్రేస్తలో ప్రేస్తలో అది చూడాలి అంటే నువ్వు లోకచారం పొందాలి. ఈ అదృశ్యమైంది ఎక్కడ ఉంటుంది, మళ్ళీ ఎక్కడ పెడతాడు దాన్ని? మళ్ళీ ఈ నూతన భూమిని తిరిగి సృష్టిస్తాను దేవుడు, దాన్ని ఎలా సృష్టిస్తాడు, అక్కడ నీ స్థానం ఏమిటి అని నువ్వు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి బయటపడాల్సిందే, ఇక్కడ నుంచి వెళ్లాల్సిందే. తప్పని ఇంకా పిల్లవాడిగా ఉన్నావు, స్థితి యవన కాలం మారుతుంది. యవన కాలం అయిపోయిన తర్వాత గృహస్థ జీవితం అవుతుంది, గృహస్థ జీవితం అయిపోయిన తర్వాత సన్యాసి జీవితం వస్తుంది. అన్ని మారాలి, దశలు మారాలి. అలాగే ఇది కూడా అంతే, మరణం అనేది కూడా దశ మారుతుంది. అంటే దశ దిశలు మారి నువ్వు ఇక్కడ నుంచి అక్కడ వెళ్తావు. ఈ శరీరం కాస్త ఆత్మతో నింపబడి అక్కడ ఉండి నువ్వు మహిమ కిరీటంతో ఉంటావు. ప్రేస్తలో ప్రేస్తలో లేక 11:10 చదవండి. ఎబ్రీలు 11:10 దేవునిచే నిర్మింపబడి ఏర్పరచబడిన ఆ నగరమును గురించి కొత్తది ఎప్పుడుది, కొత్త నిబంధనే ఆ నగరము కోసము ఏర్పాటు చేసి ఆ నగరము కోసము అబ్రహాము కూడా అబ్రహాము విశ్వాసుల తండ్రి. నువ్వు అంత ఆయన పుత్రుడివి, కుమారుడివి. ఎక్కడ ఉండాలి నువ్వు? అబ్రహాము దగ్గర ఉండాలి కదా. ఆయన ఎదురు చూసి వెళ్ళిపోయాడు, ఆ దీకి వెళ్ళిపోయాడు. నువ్వు అక్కడే ఉన్నాడు. ఆయన అందరూ అంటారు అబ్రహాముడు ఆ యొక్క
పేదవాడు మరణించి లాలి పాట పొందినట్టు వింటున్నట్టు మనకు ఉండాలన్నాం కదా, మీ పితరుడైనా అంటే మరణించిన వీళ్ళు కాదు, నా తాత ముత్తాత కాదు, విశ్వాసంలో పితరులైనటువంటి అబ్రహాము కూడా ఈ నగరం కోసమే అదృశ్యమై ఎక్కడ ఉంటుంది కదా నూతన భూమి దివి, దానికోసమే ఆయన వేచి ఉండి దాన్ని చూసి వెళ్ళిపోయాడు. 11వ అధ్యాయము 11 పదాలు చదవండి. కానీ వాడు అంతకంటే ఉత్తమ దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును వాంఛించిరి, కనుక వారి చేత వారి దేవుడిని పిలిపించుమని దేవుడు సిగ్గుపడలేదు. దేవుడు కాదు ఆయన అనే వాక్యం చూసారా, దానికి వివరణ ఇది. అబ్రహాము వీళ్ళందరూ కాంక్షించి చివరికి పరలోకంలో చేరాడు. అందుకే ప్రతిసారి ఏమనుకో చేసుకుంటాడు, నేను అబ్రహాము దేవుడను అంటే ఆయన కూడా మరణించలేదు, నా దగ్గర ఉన్నాడు. నూతన నగరంలో నువ్వు ఎత్తరచలేమా ఆయన వారికి ఒక నగరమును నిర్మించను. యాదవులు ధర్మంగా చెప్పుకునేవాడు ప్రతిసారి, నువ్వెవరూ లేవని చెప్పి అబ్రహాము దేవుడను, ఈసాకు దేవుడను, యాకోబు దేవుడను, మీ పితరుల దేవుడని చెప్పు. వాళ్ళు మరణించలేదు నా దగ్గర ఉన్నారు. వాళ్ళు ఏంటంటే నమ్ముకున్నవారు నాతోనే ఉంటారు. మరణించలేదు అబ్రహాము ఈసాకులు, నన్ను నమ్ముకున్నారు, నువ్వు నా దగ్గర ఉన్నారు, వాళ్ళ దేవుడు నేను. అదేం మాట చేసేయమంటారు, నేను వెళ్ళి నివాస స్థానం ఏర్పాటు చేస్తాను, నీవు నా చోటునే నీవు కూడా అంటే నేను స్థాన చలనం పొందాను, లోక చలనం పొందాను, స్వభావ చలనం పొందాను, అన్ని చలనాలు పొందేసి చివరికి అక్కడ ఉన్నాను. నువ్వు నన్ను వెంబడించాలనుకుంటే, నేను ఈ దేవుని నువ్వు అంగీకరిస్తే నేను నా చోటనే నువ్వు కూడా ఉండాలి. మధ్య ద్వారం ఏమిటి, ఈ స్థాన చలనానికి ద్వారం ఏమిటి మరణం. మరి దాటితే కనుక ఈ స్వభావ చలనం ఎంత ఈజీగా కనిపిస్తుందో, ఆ మరణం అనే భయాన్ని తీసివేస్తే ఇది కూడా అంత ఈజీగా నివేదిస్తాం. సహోదరి సహోదరులారా, అందుకని విశ్వాసులుగా ఉన్న మనకు మరణం అనేది దుఃఖ కారణమే, ఆ కాలానికి దుఃఖ కారణం అని. ఎందుకంటే ఇప్పుడు దాకా పంచుకున్న ప్రేమ కానీ పంచుకున్న జీవితం కానీ అక్కడ నుంచి తిరిగిపోతుంది, అంత తాగిపోతుంది. జ్ఞాపకాలు ఉన్నాయి, స్మృతులు ఉన్నాయి, ఎన్నో తీపి అనుభూతులు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతుంటే అది బాధే, కానీ విశ్వాస కన్నులతో చూడండి. మీరు ఏమనుకుంటారు, నాకంటే ముందు ఆయన స్థానం కలుగుతుందంటే 19 కొద్ది కూడా భక్తులు మారవు కదా, 11 అలా ఉంటారు, 11 త్వరగా జ్ఞానోదయించుకుంటారు. అలాగే ఇప్పుడు మరణించిన ప్రతి వ్యక్తి కూడా గురించి మనం ఏమనుకోవాలి, నాకంటే ముందు వాళ్ళు లోక చలనం పొందారు, మహిమ చలనం పొంది చివరికి ఆ కొత్త దేవుడిలో ఉన్నారు. ఇప్పుడు పట్టణ గ్రంథము 4:4-21 చదవండి. వారి నేత్రముల నుండి వెలువడు బాష్పములను ఆయన తుడిచివేయును, ఇక మృత్యు గాని దుఃఖము గాని ఏర్పు గాని బాధ గాని ఏ మాత్రము ఉండబోదు. అమ్మ కడుపులో ఉన్న ఒక బిడ్డ స్థాన చలనం పొంది లోట చలనం పొంది బయటకు వస్తారు. అమ్మ కడుపులో అదొక లోపం అంటే ఏమి తెలియదు, ప్రశాంతంగా ఉంటాడు అవునా కదా, ఆ ప్రశాంతంగా ఉంటాడు. ఏమి తెలియదు, దేని గురించి దిగులు లేదు, దేని గురించి ఆశ లేదు, దేని మీద ఏ దేశ ఉండదు, ప్రశాంతంగా నిర్మలమైన మనసుతో మొత్తం ఖాళీగా ఉంటుంది, మనసు అంతా ఖాళీగా ఉంటుంది, ఈ మైండ్ అంతా అంటే ఈ బుర్ర మొత్తం ఖాళీగా ఉంటుంది. అప్పుడు ప్రశాంతంగా ఉంటాడు. బయటకు వచ్చిన తర్వాత ఈ లోక చలనం గర్భం దగ్గర నుంచి బయటకు వచ్చి లోకంలోకి అడిగి పెట్టినప్పుడు ఏం చేస్తారు, బాబు ఏడుస్తా లేదా ఏడుస్తాడా, నలుమలు ఎవరైనా ఉన్నారా, పాట పనులు ఎవరైనా ఉన్నారా, అది నువ్వు నవ్వలేదు పాడలేదు ఏడలేదు అనుకోండి తిట్టుబడతారు అవునా, తిట్టుబడతారు ఏడుస్తున్నా పడతారు. ప్రేస్తలో
భర్తను చూస్తున్నప్పుడు ఆ విలువ ఒకేసారి నీ కంట్లో పడుతుంది, సరిగా చూడలేవు. ఒక్కసారి భర్తగా నువ్వంతా నువ్వే శ్వాస పెంచాలి. ఇప్పుడు దాకా అపద్వారం వచ్చింది నీకు, ఇప్పుడు భర్తగా నువ్వు శ్వాస పెంచాలి. కొత్త లోకాన్ని చూస్తున్నావు, ఇప్పుడు దాకా ఎవరు కనిపించిన ఆ చీకటి గదిలో నీకు నువ్వే ఆడుకున్నావు. ఇప్పుడైనా అందరు కనిపిస్తూ ఉన్నారు భయం. ఒక్కసారి ఏం చేస్తాడు, ఏడుస్తాడు. వాడు ఏడిస్తే అందరు హ్యాపీ, అవునా? వాళ్ళు ఏడిస్తేనే అందరు హ్యాపీ, వాడు ఏడిస్తేనే డాక్టర్స్ హ్యాపీ, వాడు ఏడిస్తేనే నర్సులు అందరూ హ్యాపీ. అమ్మా ఏడ్చేది పర్లేదండి. ఇప్పుడు నువ్వు లోక చలనం పొందావు అనుకో, ఈ లోకం నుండి అక్కడికి వెళ్ళావు, ఇంకా చూసేది వేరు, అక్కడ కనిపించేది వేరు, కొత్త కొత్తగా ఉంటుంది. ఆ కాంతివంతమైన జీవితాన్ని, అక్కడ ఉండే ప్రకాశవంతమైన జీవితాన్ని చూసి నువ్వు ఖచ్చితంగా వెళ్తావు. చూడలేదు నువ్వు, చూడాలంటే ఎవరో రావాలి, దగ్గరకు రావాలి. అప్పుడు దేవుడు వస్తాడు, దేవుడు నుంచి వదిలేస్తాడు. ఒకవేళ మీరు చెప్పండి, మీరు చెప్పండి, మీ పిల్లవాడు ఈరోజు సిమెంట్ రోడ్ మీద ఆడుకుంటూ కింద పడ్డారనుకోండి, మీరేం చేస్తారు? లేపు, పరిగెత్తుకుంటూ వెళ్ళి లేపుతాము. తర్వాత దెబ్బతిన్నోటి ఏం చేస్తారు? వీళ్ళు చూస్తా ఉంటారు, వాడు ఇంకా ఏడుస్తా ఉంటాడు. ఏం చేస్తారు? సంతం ఎత్తుకుంటారు. ఇంకా ఏం చేస్తారు? కన్నీళ్ళు చూడరా, మీరు కన్నీళ్ళు చూడరా, మాకు మాత్రం చెప్తారా? అంటే ఏంటి, ఒక తల్లిగా తండ్రిగా నువ్వు ఎత్తుకొని వాళ్ళని పైకి లేపి సంతని ఎత్తుకొని ఎక్కడ దెబ్బ తగిలిందో చూసి, ఆ దెబ్బ యొక్క తీవ్రత ఏందో చూసి, వాడు ఇంకా ఏడుస్తుంటే ఏం కాదు నానా అని చెప్పి నువ్వు కన్నీళ్ళు చూస్తూ ఉంటావు. అదే పాత్ర ఆయన అక్కడ పోషిస్తా ఉంటున్నాడు. ఆ కొత్త దీవిలో టీవీలో నువ్వు వచ్చినప్పుడు నువ్వు ఏడుస్తావు ఆయన, ఎందుకని అన్ని వింతగా ఉంటాయి, అన్ని కొత్తగా ఉంటాయి. నువ్వు ఏడుస్తావు, నేను పరిగెత్తుకుంటూ వచ్చి నేను లేపి నీ కన్నీటిని చూసి అప్పుడు చెప్తాను, అయ్యా ఇక్కడ నుంచి వ్యాధులు లేవు, బాధలు లేవు, ఇబ్బందులు లేవు, బంధాలు ఏముండవు ఆయన, ప్రశాంతంగా ఉంటుంది. సహోదరి సహోదరులారా, మన ప్రార్థన ఉద్దేశం కూడా అదే. మరణించిన మన సహోదరు దేవకున్న కథ మరీదాసు పరలోకం చేరినప్పుడు ప్రభు తీసుకొని హత్తుకొని ఆయన కన్నీటిని తుడవాలని, ఈ కన్నీటిని తుడిసే క్రమంలో పాపములు మొత్తం కడిగి వేయాలని, ఆయన ఆందోళన ఉన్నా ఏడ్పులు ఉన్నా కానీ ఆ నరక బాధలు తీసివేయాలని, అవన్నీ కూడా తప్పించి సంతోషదాయకమైనటువంటి ఆ నూతన దిగులో స్థానం కల్పించమని ప్రార్థన చేయడానికి వచ్చి ఉన్నా. కాబట్టి మన కళ్ళ ముందు మన మధ్య ఉన్న ఈ వ్యక్తి, ఈ సోదరుడు స్థాన చలనని పొందాడు, లోక చలనాన్ని పొందాడు, చివరికి మహిమ చలన దగ్గరికి అక్కడ వెళ్ళి ఆగి ఉన్నాడు. ప్రభుని ప్రార్థన చేసి, ప్రభు మీరు కన్నీటిని చూస్తా ఉన్నారు, వ్యాధులు బాధలు అన్ని కూడా తీసేస్తున్నారు, బాధలు ఉన్నామని చెప్పావు, అందుకే కన్నీటిని బదులుకో, ఆ బాధలు కడగండి, బాధ తీసివే నాక బాధ తీసివేసేసి మోక్షంలో భాగ్యము దయచేయండి, ఆ స్థానం దయచేయమని ఆ ప్రభుని ప్రార్థన చేద్దాం. ప్రభు మనకి సహాయం చేయండి. కన్నులు నిన్నే చూడాలి, నీ కాం
శాంతిని నేను పొందాలి, కన్నులు నిన్నే చూడాలి, నీ కాంతిని నేను పొందాలి, జీవన మాటను తెలుపాలి, నీ కరుణను నేను పొందాలి, జీవన దారను తెలపాలి, కరుణను నేను పొందాలి, ప్రభుని దర్శన భాగ్యమును ప్రసాదించు నీవాసికి, ప్రభుని దర్శన భాగ్యమును ప్రసాదించు నీవాసికి, మనస్సులోని భయమెల్లా మాయను చేయమి దైవమా, మనస్సులోని భయమెల్లా మాయము చేయమి దైవమా, జీవితపు ప్రతి మలుపులను జీవితపు ప్రతి మలపులందు దర్శన భాగ్యమును ప్రసాదించు నీదాసికి, ప్రభుని దర్శన భాగ్యమును ప్రసాదించు నీదాసికి, పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు ఇక్కడ ప్రతి ఒక్కరు ఆశీర్వదించి మరణించిన మన సోదరుడు దేవకుల ప్రతి మరేగా స్థితి విశ్రాంతిని దయచేయుగా. సమాధానం దేవుని క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో క్షీణించండి.